అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మరియు ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెర తీశారని పేర్కొన్నారు. ఈ దేవుపట్నం మండలంలో సుమారుగా 4 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అప్పటికి ఆ 4 కోట్ల రూపాయలు కూడా అప్పు తీర్థాన్ని ఆశపడ్డారు. చూశారు ఒక సంవత్సరం ఏ మంత్రైనా ఇందులో నుంచి ఒక్క రోజు ఒక కాగితం పట్టుకొని మండల ఆఫీసు కానీ లేకపోతే బయట ఆఫీసులు కానీ ఒక్కలనే వెళ్ళారమ్మా, చెప్పాలి మీరు వెళ్ళలేదు, మరి ఎవరు చేస్తారు ఇవన్నీ? ఆసరా 4th ఫేజ్ ఏదైతే ఉందో 4వ విడత వాళ్ళ అకౌంట్కి ఆల్రెడీ జగన్ గారు జమ చేశారు. దాని గురించి వేళ ఆసరా అంటే డోక్రా రుణమాఫీ, 4 విడతలుగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 4 విడతలుగా మాఫీ చేస్తామని. సుమారుగా ఈ దేవపట్నం మండలంలో చూస్తే సుమారుగా 5 కోట్ల రూపాయలు ఈ దేవపట్నం మండలంలో ఉన్న డోక్రా అక్కచెల్లెమ్మలకి అప్పులు ఉన్నాయి. ఎన్నికల నాటికి 5 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు 4 దఫాలుగా మాఫీ చేస్తామని అన్న ప్రకారమే 4 దఫాలుగా 3 దఫాలు మాఫీ చేశారు. 4వ దఫా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేశారు సుమారుగా 20 లక్షల రూపాయలు. 4 ఫేజులు కలిపి సుమారు దేవపట్నం మండలంలో 5 కోట్ల రూపాయలు ఇవాళ జమ చేసిన సందర్భం. ఇవాళ ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మొదటి సంవత్సరంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం గర్వపడతా ఉన్నా. ఈవేళ మా ముఖ్యమంత్రినో లేకపోతే మా పార్టీ అధ్యక్షులను చెప్తూలే. మీరు గత చరిత్ర మీరు అందరూ చూడండి, గత చరిత్ర ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి అందరి చరిత్ర చూడండి. సహజంగా ఎన్నికలు వచ్చేటప్పటికి మేనిఫెస్టో అనేది సర్వసాధారణం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి పార్టీ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. ఆ మేనిఫెస్టో కూడా 5 సంవత్సరాల్లో కూడా మేనిఫెస్టో ఇచ్చిన అన్ని వాగ్దానం కూడా అమలు చేయరు. ఒకవేళ అమలు చేసినా కొన్ని అమలు చేస్తారు, అమలు చేసినా కూడా అవి మొదటి సంవత్సరం అమలు చేయరు. లాస్ట్ 4వ సంవత్సరం 5వ సంవత్సరం అమలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేది ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక రాజకీయ వ్యవస్థకి ఒక పెనుమార్పు తీసుకురావాలి. రాజకీయ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ మీదే రాజకీయ నాయకుడు చెప్పే మాట మీద ఎవరికి నమ్మలేని ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలాగ ఉండాలి. ఒక మేనిఫెస్టో ఇచ్చిన మాట ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా దానికి క్రెడిబిలిటీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ అందులో భాగంగానే ఈవేళ మొదటి సంవత్సరం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈవేళ 5 సంవత్సరాలు కూడా ఎంత క్రానిక్ సమయంలో కూడా, ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా ఆగింది, కరోనాలో కూడా ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టో అమల్లో ఎక్కడ కూడా వెనకం చేయలేదు. ఇంత ఫైనాన్స్ క్రైసిస్ ఉన్నా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో చాలామంది అనేవారు లాస్ట్ 3 సంవత్సరాలు అమలు చేయలేరు, లాస్ట్ సంవత్సరం చేతులు ఎత్తారో అని ప్రతిపక్షాలు విమర్శించిన సందర్భం మనం చూసాం. అమలు చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చేస్తున్నారో ఇలా రకరకాల పుకార్లు కానీ రకరకమైన కామెంట్లు కానీ చేసిన సందర్భం ఉన్నాయి. 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఇచ్చిన మాట ఎక్కడ తప్పకుండా ఏ సంవత్సరం ఇవ్వవలసిందో ఆ సంవత్సరం ఏమాలు చేసుకుంటూ ఇవాళ ముందు సాగిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం గర్వపడతాం.